లక్షా 20000 లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2 పట్టణ ఎస్ఐ భాస్కర్ రావు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు డిమాండ్ చేయగా అనీష అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు వెల్లడించాడు. 2019లో ఫైనాన్స్ కంపెనీ కళ్ళు కప్పి లారీకి రంగులు మార్చి విక్రయించిన కేసులో కరీంనగర్ జిల్లా బహుపేటకు చెందిన అల్లె నవీన్ గత కొన్ని రోజులుగా ఎస్ఐని కలుస్తున్నాడు. చాసిస్ నంబర్ ఆధారంగా లారీని గుర్తించిన ఫైనాన్స్ కంపెనీ కేసు పెట్టింది. ఆ కేసులో స్టేషన్ బెయిల్ కావాలని బాధితుడు కోరడంతో 2 లక్షలు డిమాండ్ చేశారు. 120000 ఇచ్చేందుకు ఒప్పుకున్న నవీన్ ఇవాళ ఉదయం ఎస్ఐ వద్దకు వచ్చాడు. డ్రైవర్ కు ఇవ్వాలని ఎస్ఐ సూచించగా పక్కా ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ భాస్కర్ రావు తో పాటు డ్రైవర్ రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు అనీష అధికారులు తెలిపారు. లోన్ కూడా మీరే చేయించారు అని చెప్పి మమ్మల్ని అన్యాయంగా కేసులో ఎక్కించారండి. సార్ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మమ్మల్ని అడుగుతా ఎక్స్పెక్ట్ చేసిండు 1,50,000 అడిగిండు. అడిగితే సార్ అంత కాదు సార్ అని చెప్పి మాట్లాడి సరే ఎంత అయితే అంటే ఇలా అయితే సార్ తీసుకోవాలి అని చెప్పి అన్నాడు. తీసుకొచ్చాక వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేయమంటే వెళ్ళి డ్రైవర్కి ఇచ్చేసిన 1,20,000 ఇచ్చాను. ఈ కేసు జరగబట్టి 2 ఇయర్స్ అయిందండి. నాకు ఇక ఎటు తోచని పరిస్థితిలో ఇక ఏసీ వాళ్ళ కలిసాను.